రెమ్యూనరేషన్ మీకు చాలా ఎక్కువ ఇచ్చేస్తారు, బోల్ అంత రెమ్యూనరేషన్ అని చెప్పుకుంటారండి బయట, అది నిజమేనా? బయట కూడా అడుగుతుంటారు, అడుగుతుంటారా? నిజంగా వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలియదు. నేను కూరగాయలు పోయినప్పుడు ఇదంతా అండి అడుగుతాడు బేసికల్గా. నేను యాచల్లో నేను కుకింగ్ చేసుకుంటుంటే వెజిటేబుల్స్కి వెళ్తుంటా. ఏంటండి శాంతి గారు, మీరు పోయి బేరలాడడం ఏంటండి, మీరు స్కిట్కి ఎంత తీసుకుంటున్నారు ఏంటండి అన్నప్పుడు కోపం వస్తుంది ఒక్కోసారి. మీకేం తెలుసు, మాకు ఇచ్చినప్పుడు మీరు కానీ చూసారు అక్కడ వచ్చి ఎలా మాట్లాడతారు అంటాను. ఈ మధ్యన యూట్యూబ్లో కూడా పెట్టారు, స్కిట్కి డిమాండ్ బట్టి 50 నుంచి 1 లక్ష దాకా తీసుకుంటున్నారు. టీమ్ లీడర్లకే అంత ఉండవు, మమ్మల్ని ఎందుకు అలా అంటున్నారో తెలీదు. అదే లోకులు కాకులు నిజమే, ఇష్టంగా వాగేస్తారు, నరం లేని నాలుగు ఏదైనా వాగేస్తారు. ఎంత మాకు అంత పెద్దగా అయితే నేను సంపాదించట్లేదు మేడం. ఓకే, ఎందుకంటే టీం లీడర్లు కూడా వచ్చేదాన్ని 10 మంది టీంలో షేర్ చేయాలి. అవును, ఒకరు కాదు కదా అందరికీ షేర్ చేయాలి, వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి మాకు ఇస్తారు కానీ రీజనబుల్ కానీ ఇస్తారు కానీ మీరు అనుకున్నట్టుగా లక్షల్లోనో వేలల్లోనో కాదు, మాకు జస్ట్ ఇది ఇస్తారు అంతే. రెమ్యూనరేషన్ పరంగా కూడా నేను చెప్పలేను, బట్ ఈవెంట్స్కి పోతే షోస్కి వెళ్తే ఒక పావు డబ్బులు వస్తాయి. మాకు అమౌంట్ పరంగా చూసుకుంటే షోస్లోనే కాబట్టి మాకు షోస్లో వస్తాయి అంతేగాని, షో కంటే కూడా మాకు నా తక్కువ రెమ్యూనరేషన్ లేడీగేటప్పటికేని ఎవరికైనా కూడా మరి జబర్దస్త్ కాబట్టి అంటే వారు కూడా అన్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక వారంలో ఒక టీంలో మామూలుగా ఒక 6 మంది 7 మంది ఉన్నారు అనుకోండి, 6 7 గురు ఉంటారు ఉన్నప్పుడు, కాదు కాదు ఒక టీంలో 6 5 గురు అట్లా ఉంటారు అనుకోండి, ఆ ఉన్నప్పుడు ఆ వారంలో ఒక 4 మెంబర్స్ లేకపోతే 3 మెంబర్సే చేశారు, ఒక్కోసారి అందరూ చేయరు కదా? చేయరు. అవును, ఒక్కోసారి కిట్లో దాంట్లో ఉండను, అదే అంటున్నా అసలు క్యారెక్టరే ఉండవు. 3 ఇద్దరు ఉన్నప్పుడు ఆ వాళ్ళ వరకే షేర్ చేసుకుంటారండి ఆ వీక్ వచ్చిన అమౌంట్ ని, లేకపోతే టీం మెంబర్స్ అందరికి షేర్ చేస్తారు? లేదు లేదు, ఎవరైతే చేస్తున్నారు ఆ ఎపిసోడ్ పరంగానే. నేను ఎపిసోడ్ చేస్తే ఎపిసోడ్ వరకు ఆ ఎపిసోడ్కే, అంతేగాని వాళ్ళు చేసిన ఉన్నా చేయకపోయినా కానీ మనకి అట్లా ఉండదు. ఈ ఎపిసోడ్ చేస్తే ఆ ఎపిసోడ్కే అమౌంట్ ఇస్తారు. 5 మంది ఉంటారు ఈ రోజు ఎపిసోడ్ ఉంటే 5 మందికి ఇస్తారు, 10 మంది ఉంటే 10 మంది ఇస్తారు, ఒక్కరుంటే ఒకరికి ఇస్తారు. ఓహో అని ఎవరో బట్ ఎవరైనా పర్వాలేదు పాపం ఈ స్కిట్లో లేకపోయినా ఇద్దాము అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు ఉన్నారు కానీ అందరూ కొందరు చేస్తారు, కొందరు చేస్తారు, కొందరు ఉన్నారు వాళ్ళ పేర్లు నేను అంటే తొలగించబడినట్టుగా. కాబట్టి కొందరు ఏంటంటే మన ఈ టీంలో ఈ స్కిట్లో ఈ మన వాడు లేడు కాబట్టి పర్వాలేదు ఈ స్కిట్ కూడా ఇద్దాం అనుకున్నారు కొందరున్నారు. కొందరు ఏంటంటే ఈ స్కిట్లో చేస్తేనే అమౌంట్, ఈ స్కిట్లో చేయకపోతే లేదు అని మాత్రం ఉంది. ఓకే, మీరు వేరే టీమ్స్, మీరు ఎన్ని టీమ్స్ కాకుండా వేరే టీమ్స్ గెస్ట్ వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళు అంటే నేను అడగను బట్ వాళ్ళు ఇస్తారు. అందరు కూడా ఇవ్వరు, అందరు కూడా కొందరే ఇస్తారు. కొందరు ఎంట్రీ ఉంది అంటే క్యారెక్టర్ చేయమన్నప్పుడు చేస్తాను, చేసినప్పుడు ఆ తర్వాత 1 వీక్ 10 డేస్ పిలిచి శాంతి ఇదిగో వస్తాను స్కిట్లో చేసేవాది అంటారు. మిగతా వాళ్ళు కొందరు ఏంటంటే నేను అడగను వాళ్ళు ఇవ్వరు, నేను కూడా పట్టించుకోను పెద్దగా. అట్లే ఇంకా వాళ్ళకి ఇవ్వాలనిపించాలి, పాపం లేడీ గెటప్ కదా మన కోసం చేశారు ప్రాక్టీస్ చేసి మరి అని అనుకున్న వాళ్ళు ఇస్తారు. కొందరు ఏమంటే నేను అడగను వాళ్ళు ఇవ్వరు, పెద్ద పట్టించుకోను అవే నేను, అది వాళ్ళకి ఉద్దేశం అంతే. కానీ నేను పెద్దగా అమౌంట్ అన్ని స్కిట్లో ఎక్కినంత అమౌంట్ తీ ఆల్ స్కిట్లో చేసేస్తున్నాడు శాంతి, అన్ని స్కిట్లో డబ్బులు తీసేసుకుంటున్నాడు సంపాదించేస్తున్నాడు అని ఒక భ్రమ అందరికి, అంతే. అదేం లేదు, నాకు జెన్యున్గా ఇచ్చే టీములు మాత్రం ఆపరాధి గారు అవినాష్ గారు, మిగతా అన్నీ కూడా అన్ని ఎక్కితే కూడా అందరూ ఇవ్వరు, కొందరు ఇస్తారు, కొందరు ఏం లేదు అని. జస్ట్ అంటే మనం ఏమైనా చేయలేదు అన్నాం అనుకో వీడికి పెరిగిందిరా అంటారు, అందుకని దానికోసం చేయడం. స్కిట్ ఎవరు రాస్తారండి మీ ఆది గారు? హైపరాధి ఎవరీ స్కిట్ ఆయనే రాసుకుంటాడు. అవినాష్ గారు కూడా ఒకసారి లైన్లు ఇస్తుంటారు, కార్తిక్ కానీ అవినాష్ కానీ ఇద్దరు లైన్లు అనుకుంటారు. మా దానికి రైటర్ ఉంటారు, ఒకసారి రైటర్ ఉంటారు వాళ్ళది 50% అయితే వీళ్ళది 50% ఉంటుంది. ఇప్పుడు రైటర్ ఉన్న వాళ్ళకి అందరికీ ఆయనే రాస్తారండి, ఎవరు రైటర్ వాళ్ళకి సపరేట్గా ఉంటారు? లేదు లేదు, ఎవరు రైటర్ వాళ్ళకే సపరేట్గా ఉంటారు. ఇప్పుడు మా ఇప్పుడు అవినాష్కు చేసే రైటరు ఆల్రెడీ ఇంకొక 2 టీంలకు రాస్తుంటారు, అంటే ఎవరి పేటం వాళ్ళది. అదే ఇప్పుడు చెమ్మక చంద్ర గారు అనుకో ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి ఆ వేళ రాస్తారు. ఓకే, మాకనుకో పంచుల మీద ఈ వేళ రాస్తారు, అంటే ఏ టీంకి ఆ టీంకి అలా రాస్తారు. కొందరు ఏమంటే ఓన్గా రాసుకుంటారు, ఆది గారు ఓన్గా రాసుకుంటారు, మన సుధీర్ గారి టీంలో వాళ్ళే ఓన్ వాళ్ళకి రైటర్స్ లేరు, మన అభిగారిలో కానీ ఇంకా మిగతా ఆల్మోస్ట్ రైటర్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు కాబట్టి. అంటే కొందరు రైటర్ ఉన్నా కానీ వాళ్ళు బయట బిజీ వల్ల షూటింగ్ల వల్ల దీని మీద పెట్టలేరు కాబట్టి అందుకే రైటర్స్ని వాళ్ళు వాడుకుంటారు. రైటర్స్ ఉండడం కూడా మంచిది.
అందుకనేసి అప్పారావు గారితో మొన్న మధ్యన ఒకటి స్కిట్ చేసినట్టున్నారు మీరు, అదొకటి బాగా. ఈ మధ్యన నేను అప్పారావు గారు, నేను ముగ్గురు కూతుళ్ళు, నేను వచ్చి ఓల్డ్ గెటప్ సావిత్రి గారి గెటప్ వేసున్నాను. అది మహా బాగలేదు. ఇది మల్లెల వేళ అని ఆ సాంగ్ మీదే ఆ స్కిట్ అంత అన్నమాట. చాలా బాగా ప్రోమోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అలాగే అప్పారావు గారితో నేను వైఫ్గా చేశాను, కూతురుగా చేశాను, పక్కింటి అమ్మాయిగా చాలా చేసినాం. మా ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్. జబర్దస్త్ లో నేను ఇష్టపడే వ్యక్తులు అప్పారావు గారు ఒకరు. మనసు ఇదిగా చూస్తారు, ఎవరిని కూడా హర్ట్ చేయరు. ఆయన పనేది ఆయన చేసుకుంటారు, మంచి సొల్యూషన్ ఇస్తారు. ఆయన నాకు ఇష్టం, పెద్ద అందరూ బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు. బాబాయ్ అంటాను, అబ్బాయి ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడైనా షోలకు పోతే ఓపిక్గా ఫోటోలు ఇస్తారు. నాకన్నా ఒక 20 మందిగా చిరాకు వస్తుంది, కానీ ఆయన 1000 మందిగా నిలబడేస్తాను. ఏంటంటే ఎంత ఓపిక అంటే ఆయనకి ఆ ఇది ఉండదు పాపం, ఓపిక బాగు. అందుకని ఈరోజు కూడా పాపం దేవుడు ఆరోగ్యం ఇచ్చాయని చక్కగా స్కిట్లో చేసుకున్న ఇది ఇది ఇచ్చారు కాబట్టి అది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది. ఆయనకి కూడా ఒక సపరేట్ నేమ్ ఉంది, ఆయనకు ఒక ట్రాక్ ఉంది, అప్పారావు గారు అంటే ఒక పేరు ఉంది. ఆయన కూడా చాలా కష్టాల నుంచి వచ్చిన మనిషి పాపం, చెప్పారు ఇప్పుడు కూడా ఇచ్చారు. అవును, ఇదిలా కూడా ఇచ్చారు. ఆయన కూడా ఇప్పుడు కూడా కష్టమేలు తెలుసు. నేను కూడా ఏమంటున్నానంటే కష్టాలు అందరూ పడి వచ్చారు, అది అందరూ గుర్తుపెట్టుకోరు, కొందరే గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు మనకి డబ్బు వచ్చింది, పేరు వచ్చింది కదని కొంత అందరూ మర్చిపోతారు. కానీ నేను ఇప్పుడు అదే అనుకుంటా, వెనక ఎప్పుడు తిరిగి చూసుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడు జబర్దస్త్, అంతకుముందు ఏంటి, అందరూ చేయరు. అది 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 వాళ్ళ సంస్కారం. వెనక గురించి అసలు వెనక తిరిగి చూడడం అనేది నచ్చదు, చాలా నచ్చింది నచ్చదు. అది అది వాళ్ళ వాళ్ళ సంస్కారానికి ఉద్దేశం. ఇప్పుడు కూడా నేను ఎక్కడ పడుకొని నీళ్ళు తాగాను, ఎక్కడ ఏ రూమ్లో అన్నం ఆకలితో ఉన్నాను, ఎక్కడ నేను నిందలకు గురయ్యాను, ఇప్పుడు చూసుకుంటాను నేను ఎక్కడ నేను బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను, అన్ని మెమరీ చేసుకుంటాను. నాకు ఒకటి ఇంకోటి ఏంటంటే శాంతి స్వరూప్కి కొంచెం కోపం ఎక్కువ, ఓ తిట్టాడు అంటారు కదా, దానికి సార్ దీన్ని ఓపెన్గా చెప్తున్నా, నాకు కోపం. ఎందుకంటే నేను చెప్పుడు మాటలు నాకు నచ్చవు, అక్కడ మాటలు ఇక్కడ నచ్చవు. కొందరికి బాగా మాటలు ఉన్నాయి, ఇక్కడ అక్కడ చెప్పడం నాకు, నేను మొహం మీద స్ట్రైట్గా మాట్లాడే తత్వం నేను. ఏదన్నా నచ్చింది ఏమన్నా అంటే మొహం మీద అనేస్తా. అంతటితో అయితే మళ్ళీ మీ ముందు అనేసి బాగా మీ వెనక పోయేసి వీ గురించి చెప్పడం క్యాటగిరీ కాదు. ఇంకోటి ఏంటంటే నా గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే కనుక నాకు తెలిస్తే నేను అడిగేస్తా. ఇలా అన్నారంటగా మీకు ఎంతవరకు తెలుసు నా గురించి అడిగేస్తా. కొందరు ఏమంటే పోనీ వదిలేస్తారు, నేను అడిగేస్తా. అలాగే నేనేమన్నా తప్పు చేశాను అడిగాను నేను, అంతేగాని మీ వేరే దగ్గరికి అంటే నేను ఊరుకోను అని నేను మొహం మీద మాట్లాడే తత్వం అయితే నాకు బాగా ఉంది. నా దగ్గర ఈ రాజకీయాలు చేయడము ఇవి చేయడము నాకు నచ్చదు, నాకు కోపం అయితే ఉంది. అది ఎదుటి వ్యక్తిని బట్టి తాను పద్ధతిగా ఇది చేస్తే, ఇప్పుడు కూడా చాటింగ్ చేసినప్పుడు వాళ్ళు చాటింగ్ ఇప్పుడు పద్ధతిగా చేసినప్పుడు నేను కూడా చాటింగ్ మంచిగా చేస్తాను. వాళ్ళు ఏమైనా ఇదిగా ఉన్నప్పుడు వెంటనే నేను మామూలుగా తిట్టకుండా పెడతాను, అలా పెడతాను. అలాగన్నా మంచికి మంచి, ఊరికి ఎందుకు అంటాం మేడం, ఇప్పుడు ఊరికే మనం తిట్టడానికి ఇదే కాదు. వాళ్ళ అవతల వ్యక్తిని స్వభావం బట్టి వాళ్ళ మాటను బట్టి నా ఇది నావే ఉంటుంది. అంతేగాని లేడీగట్టి పేస్తున్నారు కదా అని కించపరిచి మాట్లాడటము లేకపోతే వలగారిగా చేయడము అంటే నాకు నచ్చదు. తప్పులు చేయాలనుకుంటే ఏందుకుంటాం, ఎన్నో విధాలు ఉన్నాయి. ఎందుకు కష్టపడుతున్నాం, ఈరోజు కూడా మేకప్ వేసుకొని మా ఇదిలో మేము ఎందుకు ఇచ్చేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.